ఇస్తే దాని మీద డిస్కస్ చేస్తాం. 5 సంవత్సరాలు ఆ వ్యవస్థను ఏ విధంగా నాశనం చేశారు డీటెయిల్ గా ప్రతి విషయం చెప్పడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. మీరు ఇమీడియట్ గా ఈ రోజు పోస్ట్ చేసినా రేపు పోస్ట్ చేసినా మా మంత్రి గారు డీటెయిల్ గా చెప్పడానికి సిద్ధంగా ఉన్నారని మీకు తెలియజేస్తున్నాను అధ్యక్ష. కూర్చోండి. ఎల్ఓపి గారు, ఎల్ఓపి గారు, ఎల్ఓపి గారు, అరే ఎల్ఓపి గారు మాట్లాడుతుంటే మీ మీ పక్ష నాయకుడు మాట్లాడుతుంటే కూడా మీరు ఆకపోతే ఎలాగయా? చూసుకోండి వెనకాల అధ్యక్ష ఏం జరుగుతుందో. అధ్యక్ష, రాష్ట్రంలో ఉన్న 100,000 మంది అంగన్వాడీ కార్యకర్తలు, ఆశా వర్కర్లు, వారితో పాటు 104 108 108 కార్మికులందరూ కూడా వారు నేను దీక్షలు చేస్తాను అధ్యక్ష, ఇంకా రేపు రెండో ఇంకా దాన్ని ఉద్ధృతం చేసే పరిస్థితి కూడా ఉంది. అంగన్వాడీ ఆశా వర్కర్లకు సంబంధించి వారు జీతాలు పంపించేయమని చెప్పి గత ప్రభుత్వంలో కూడా వాళ్ళు అవడం జరిగింది అధ్యక్ష. వాళ్ళు అడుగున్న రీతిలో పెంచడమే కాకుండా ఏదైతే ఎలక్షన్ ముందు వారు చేసిన డిమాండ్ ఉందో ఆ డిమాండ్ ఆగస్టు నుంచి పెంచుతామని ఆ రోజు ప్రభుత్వం రాతపూర్వకంగా వాళ్ళకి హామీ ఇచ్చింది అధ్యక్ష. అందులో ఏ విధమైన సందేహం లేదు అధ్యక్ష. ప్రభుత్వం అంటే ఇది కంటిన్యూస్ ప్రాసెస్ అధ్యక్ష. ఆ నేపథ్యంలోనే వాళ్ళు అడుగుతున్న డిమాండ్ అధ్యక్ష. సంబంధించిన కమిటీ ఒక సెకండ్ అధ్యక్ష, మరి మంత్రి గారు కూడా వారు కూడా అంగీకరించారు అధ్యక్ష. ఏమని మాకు అభ్యంతరం లేదు, మేము డిస్కస్ చేయాలి, మాకు ఇబ్బంది లేదు అన్నారు అధ్యక్ష. ఈ క్వశ్చన్ పోస్ట్ పోన్ చేసి డిస్కషన్ స్టార్ట్ చేయడం లేదు లేదు అంటే క్వశ్చన్ అయిన తర్వాతనే దాన్ని అలవ్ చేయండి అధ్యక్ష. అంగన్వాడీ దీని మీద మాట్లాడడానికి వారు ఒప్పుకున్నారు కదా అధ్యక్ష, ఫస్ట్ ఒప్పుకున్నారు కదా. వినండి, క్వశ్చన్ అయిన తర్వాత చేయండి, మేము డిస్కస్ చేద్దాం. మంత్రి గారు కూడా ఒప్పుకున్నారు కనుక సార్, 104 108 మీద సభ్యులు వాయిదా తీర్మానం ఇస్తే మీరు వాయిదా తీర్మానం ఇవ్వాల్సిన అవసరం లేదు. నిన్నే గంట సేపు శాసనసభలో చర్చించాం, ఇక్కడ కూడా చర్చించడానికి ప్రభుత్వానికి ఎటువంటి అభ్యంతరం లేదు. తమరు ఎప్పుడు వీలైతే అప్పుడు పోస్ట్ చేయండి, దాని మీద డీటెయిల్ గా గత 5 సంవత్సరాలు ఏం జరిగింది, ఇప్పుడు ఏం జరుగుతుంది. మేము చెప్పింది 104 108 మీద అధ్యక్ష, ఒక 100 సబ్జెక్టుల మీద వాయిదా తీర్మానాలు ఇస్తే అన్నిటి మీద చెప్పవలసిన అవసరం కూడా లేదు అధ్యక్ష. ఎల్ఓపి గారు, ఇప్పుడు మంత్రి గారు కూడా చర్చకు ఒప్పుకున్నారు కాబట్టి 104 108 మీద ఇచ్చిన వాయిదా తీర్మానం చూడండి అధ్యక్ష, వాయిదా తీర్మానం చూడండి. అంగన్వాడీ ఆశా వర్కర్లు వారికి సంబంధించిన జీత పత్యాల మీద దాంతో పాటు ఏదైతే 104 ఉన్నామో ఆ మూడింటి మీద ఇచ్చాము అధ్యక్ష. నాట్ ఓన్లీ 104 అధ్యక్ష, దీని మీద టీపీ రేక్ అయిన తర్వాత నిర్ణయం తీసుకుందాం. టీపీ రేక్ తీసుకుందాం నిర్ణయం. అధ్యక్ష, గౌరవ సభ్యులు అడిగిన ప్రశ్నకు అధ్యక్ష ఏ ప్రశ్నకు అవునండి, బి ప్రశ్నకు లేదండి, సి ప్రశ్నకు అధ్యక్ష మదనపల్లి స్థానిక పోలీసులు 9 FIR నమోదు చేయడం జరిగింది అధ్యక్ష. సదరు కేసులు తదుపరి విచారణ కోసం అడిషనల్ డీజీపీ సిఐడి, అలాగే వారి యొక్క వారికి బదిలీ చేయడం జరిగింది అధ్యక్ష. అలాగే అధ్యక్ష, ఈ యొక్క విచారణ పురోగతిలో ఉన్నది అధ్యక్ష, కేసుల యొక్క వివరాలన్నీ కూడా ఎన్ఎక్స్ఆర్లో ఇవ్వడం జరిగింది అధ్యక్ష. అలాగే అధ్యక్ష, 3 అధికారులు అధ్యక్ష, 2 RTOని ఒక సీనియర్ అసిస్టెంట్ని కూడా ఈ కేసులో సస్పెండ్ చేయడం జరిగింది అధ్యక్ష. అధ్యక్ష, రెవెన్యూ కార్యాలయాలకు మరియు ఉన్నటువంటి అన్ని కార్యాలయ అధ్యక్ష బ్యాకప్ డేటా ఫైళ్లను రక్షణ కల్పించాల్సిందిగా, అలాగే మరియు రాత్రి భాగంలో కూడా భద్రత కల్పించాలని చెప్పేసి సిసిఎల్ఏ మెమో నంబర్ COR D 1/256/1-1/2024 తేదీ 23/7/2024 ద్వారా రాష్ట్రంలోని జిల్లా కలెక్టర్లందరికీ కూడా సర్క్యులర్ ఆదేశాలు జారీ చేయడం జరిగింది అధ్యక్ష. థ్యాంక్ యూ అధ్యక్ష. రామారావు. అధ్యక్ష నమస్కారం. గత ప్రభుత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా అనేక జిల్లాల్లో అసైన్ ల్యాండ్స్ అన్ని కూడా ప్రీహోల్డ్ చేస్తారు.